Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు గారి పరిస్థితి చూస్తే రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె ఆయనకు తరుక్కుపోతుందంట. చంద్రబాబు గారు నవ్వుతారు రైతులు. నీవు రైతుల గురించి మాట్లాడితే నిజంగా నవ్వుతారు రైతులు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ శతాబ్ద కాలంలో వ్యవసాయానికి నిజంగా ఇంత ఈల్డ్ ఎప్పుడు కూడా రాలేదు. నువ్వు రాసినటువంటి పత్తి, ధాన్యము, పొగాకు గురించి, హార్టికల్చర్ గురించి నువ్వు మెన్షన్ చేసావు, రైతులపైన సరిగా మేము యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి. చరిత్రలో ఎప్పుడు కూడా పత్తి విషయంలో 11 లక్షల క్వింటాళ్ళు ప్రొక్యూర్ చేసినటువంటి మాట, మేము చేసినటువంటి మాట వాస్తవమా కాదా వచ్చి చూడు. నీ హయాంలో ఎప్పుడున్నా 1 క్వింటాలన్నా చేసావా? ఇటువంటి విపత్క పరిస్థితులలో కూడా వెనకడుగు వేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ఖరీఫ్లో గతంలో మీరు చేసిన దానికంటే కూడా 4 లక్షల మెట్రిక్ టన్నులు ప్యాడీ ప్రొక్యూర్ చేశాం రైతుల నుంచి. ఈసారి రబీలో 57 లక్షల మెట్రిక్ టన్నులు పంట వస్తుంది. 1100 సెంటర్లు పెట్టి ఎక్కడికక్కడ ప్రొక్యూర్మెంట్ చేసే ఏర్పాట్లు చేశారు. కనీసం దీనిపైన మీకు అవగాహన కూడా ఉండిండదు. బురజల్ల కార్యక్రమాలు మాట్లాడుతుంటారు. పొగాకు అటువంటిది అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అని మీకు తెలిసినా కూడా బురజల్ల కార్యక్రమం లాక్డౌన్ వచ్చిన వెంటనే అవన్నీ మూసేసిన గౌరవ ముఖ్యమంత్రి వారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రకాశం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి 3 సెంటర్లు అక్కడ పొగాకు దాన్ని కూడా ఓపెన్ చేయించినటువంటిది నీకు అర్థమయ్యింది. మొత్తం పైన ధాన్యం తీసుకుంటే గతంలో 123 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే ఈసారి 137 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చిందన్నమాట. దాదాపుగా 11% హైయెస్ట్ వచ్చింది ఒక ప్యాడీ తీసుకున్నప్పుడు. మొక్కజొన్న 21%, కంది పోయినసారి 46 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే ఈసారి 201 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది, 336% ఎక్కువ వచ్చింది. మరి పల్సెస్ తీసుకున్నప్పుడు, అన్ని పల్సెస్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు 7 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో వచ్చిందంటే ఈసారి 11.17 లక్షల మెట్రిక్ టన్నుల ఇది పల్సెస్ మనకు రావటం జరిగింది. మరి ఇవన్నీ నీకు కనపడవా? గతంలో నువ్వు వ్యవసాయము 19% గ్రోత్లో ఉన్నామని చూపించావు, 1% వ్యవసాయ ఉత్పత్తిని చూపించి మిగిలిన 28% చేపలు రొయ్యలు చూపించావు. గతంలో మిమ్మల్ని అనేకసార్లు అన్నాం, చంద్రబాబు గారు వస్తే నా చేపలకు ఉన్నట్టుండి మా బాబు వచ్చినాడని చెప్పి షడన్ గా లావు అయితే ఆనాయంలోనే చేపలు గిరాకు పెరుగుతుంది అన్నట్టుగా నువ్వు బిల్డప్ ఇచ్చావు. ఈసారి వ్యవసాయ ఉత్పత్తుల్లోనే 14.5% గ్రోత్ ఉన్నటువంటి మాట ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇవేమీ తెలుసుకోకుండా నువ్వు రైతుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చావనంటే ఇంకా నీకు ఆడ పొద్దు పోలేదు. ఇంద్రభవనంలో ఉన్నావు, హ్యాపీగా 300 కోట్లతో హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నావు, ఆడ బాగా ఎంజాయ్ చేస్తూ ఏది తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు బట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు అంటున్నావు ఇంకొక మాట, విపత్తులతోనే నాయకత్వ సామర్థ్యం బయటపడేదట. అంటే క్రైసిస్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి అక్కడ అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తారు. మొన్న మనం చూసాం మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర 10 లక్షల క్యూసెక్స్ పైన ఫ్లడ్ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఎంత చక్కగా హ్యాండిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మీ బోటలు ఏమవుతారంటే కృష్ణానదితో యుద్ధం చేశాడు, నదిని వచ్చేటువంటి వాటర్ని ఇట్లా ఎడం చేత తోశాడు అని చెప్పి పబ్లిసిటీ ఇచ్చుకునేటువంటి మనుషులు మీరు అన్నది ఆ రోజు కూడా మాట్లాడారు. అంటే విపత్తులలో అధికారులు పనిచేసేటువంటి దగ్గరకు మనం వెళ్ళి ఊరికి బిల్డప్ ఫోటోస్ కోసం చేసేటువంటిది కాదు నాయకత్వం అంటే. నాయకత్వం అని అంటే ప్రజలకి ఏది అవసరం ఉంది, ఇప్పుడు నేను చెప్పాను వ్యవసాయ ఉత్పత్తులలో కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ లో కానీ ఎలాగ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, రైతులకు ఇబ్బంది జరగకుండా అరటిని ఏ రకంగా ప్రొక్యూర్ చేసి బయట రాష్ట్రాలకు పంపించే విషయంలో కానీ ప్రభుత్వమే కొనుగోలు చేసిన విషయంలో కానీ ఇవన్నీ నీకు కనపడవా? మేము పూర్తిగా చేశాం, ఏ ఒక్కరు కూడా కష్టాలు లేరని మాట అనట్లేదు. ఇటువంటి విపత్తు పరిస్థితులలో కూడా గతంలో ఎన్నడూ చరిత్రలో జరగని విధంగా మేము వ్యవసాయం రైతులను ఆదుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఒకటి రెండు తప్పులు ఎక్కడ ఉంటే చూపించండి, మీరు చెప్పండి పలాన చోటు ఉంది అని చెప్పి మేము 100% అటెండ్ అవుతాం. కానీ పాత ఫోటోలు చూపించి
కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి రాతలు రాపించేటువంటి సంస్కృతి పెట్టుకోవాలండి. విపత్తులలో కాదు నాయకత్వం, విపత్తులలో అయినా సరే ఎప్పుడైనా సరే నాయకత్వం అటువంటిది ప్రజలకు ఏ రకంగా అండగా అనేది చూపిస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇంత కష్ట కాలాలలో కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సున్నా వడ్డీ 1400 కోట్లు ఇవ్వడం అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ 4000 కోట్లు పూర్తి ఫీజు ఇవ్వడం అయితేనేమి, 56 లక్షల మందికి పెన్షన్లు ఏదో ఆర్థిక పరిస్థితి చెప్పకుండా ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వడం అయితేనేమి, 1000 రూపాయలు ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేయడం అయితేనేమి, 3 సార్లు రేషను ఇతర నిత్యావసరాలు ఇవ్వడం అయితేనేమి, ఇది లీడర్షిప్ అంటే. ఇట్లాంటివి ఎప్పుడన్నా న్యాయంలో చేసావా? ఆర్థిక పరిస్థితి బాగున్నా కూడా ఒక్కసారన్నా కూడా నువ్వు ఏది ప్రజలకు చేయకపోయావు. నువ్వు దిగిపోయేటప్పటికి కేవలం 100 కోట్లు ఖజానాలో పెట్టి మొత్తం ఖాళీ చేసి 3 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి 60 వేల కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టి పోయినా కూడా మా ప్రభుత్వం వచ్చినాక అవన్నీ చేస్తూ విపత్కర పరిస్థితిని ఇలా ఎదుర్కొంటుంటే నీ బాధ లాగుంది. బాధ్యతమైన పార్టీగా ప్రజలకు అండగా తెలుగుదేశం అంటాం. ఎక్కడ నేను బాధ్యతగా ఉండేది, ఎక్కడన్నా ఉన్నారు వీళ్ళు బాధ్యతగా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన క్యాడర్ ఎక్కడికక్కడ ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలని చెప్పి నిత్యావసరాలు పంపిణీ చేస్తే సహాయం చేస్తుంటే సహాయం చేయడం వల్ల కరోనా వ్యాపిస్తుంది అనేటువంటి ప్రచారం, దుర్మార్గమైనటువంటి ప్రచారం మీరు మొదలుపెట్టారు. ఇది మంచిది కాదండి. ఏ ఒక్కరు ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అభినందిస్తున్నారు. 10 లక్షల మందిలో దాదాపుగా 14% పైన టెస్ట్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవన్నీ మీకు ఏమి కనపడవు, వినపడవు. మీ దృష్టం ఏంటంటే ఎప్పుడు బురదజల్లేటువంటి కార్యక్రమాలే మీరు ముందుకు తీసుకుపోతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడన్నా కూడా మేము ఎక్కడ నిబంధనలు అతిక్రమించిన ఒక్కటి చోట చిన్న అది కూడా సామాజిక డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆ సహాయం చేసినటువంటి వ్యక్తులకి ఊరేగింపు చేసి స్పిరిట్ నింపాలన్నటువంటి కార్యక్రమం చేస్తే దాన్ని ఎంత ఘోరంగా రాజకీయం చేశారో అవి మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఎక్కడైనా సరే ఏ ప్రజలు ఇబ్బంది పడకూడదు, రేషన్ కార్డు లేకపోయినా సరే అతను అప్లై చేసుకొని 24 అవర్స్లో దానికి అప్రూవల్ ఇచ్చి రేషన్ ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అయితేనేమి, రేషన్ కార్డు లేకపోయినా అప్లై చేసుకున్న వాళ్ళకు 1000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి మళ్ళా డబ్బులు పంపించే విషయంలో కానీ ఇలాగ ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే మీ కార్యకర్తలు దాని అవమాన రీతిలో ఎక్కడికక్కడ కేవలం ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటే ఇంట్లో కూర్చొని మా క్యాడర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను కానీ ప్రభుత్వాలు కానీ బురదజల్లే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. వైఎస్ఆర్ నాయకుల నిర్లక్ష్యం వల్లే కరోనా వ్యాప్తి చెందింది అన్న మాట మాట్లాడ్డం. కనకరాజు గారి వల్ల రాజ్భవన్లో కరోనా పాజిటివ్స్ వచ్చాయని మాట్లాడ్డం. నీ యొక్క ఇంత ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ అంటావు నువ్వు, దాదాపుగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, ఇంత నీచంగా దిగజారుతావు అనుకోలేదు. ఒక దళితుడుగా అపాయింట్ అయినటువంటి ఒక రిటైర్డ్ జడ్జి గురించి పదే పదే అవమాన రీతిలో మాట్లాడటం. ఈరోజు రాష్ట్రపతి భవన్లో వచ్చిందండి కరోనా వైరస్, మరి ప్రధానమంత్రి వాళ్ళు వచ్చిందని చెప్పి మాట్లాడతావు నువ్వు? అక్కడ ఎంప్లాయీస్ ఎక్కడో చోట కంటేజియస్ కాబట్టి అప్లై అంటే దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడటం ఎంతవరకు శ్రేయస్కరం ఆలోచన చేయండి. సహాయం చేద్దామంటే ఆలోచన ఎక్కడన్నా మీకు కలిగిందా? సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్కు చిన్న చిన్న వాళ్ళు కూడా లక్షలు డొనేట్ చేస్తుంటే నువ్వు 10 లక్షలు ఇచ్చి దులుపుకొని ఒక్క పిలుపును కూడా ఇవ్వకుండా మీ క్యాడర్ నుంచి కానీ ఇంకొకరి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి అని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేసేటువంటి వాళ్ళపైన బురదజల్లే కార్యక్రమం చేస్తున్నావు. అదే అమరావతి కోసం జోలమాదిరి బట్టి వీధులలోకి వచ్చి మా భార్య గాజులు వేసింది, పలానా వాళ్ళు పుస్తులు వేశారు, వీళ్ళు కమ్మలు వేశారు, ఇంత వచ్చిన జోలులు పట్టుకుని నువ్వు అబ్బా కొడుకు కుదిరి తిరిగారే. ఈరోజు మీరు తిరగకపోయినా కనీసం హైదరాబాద్ నుంచి మనమందరం కూడా కరోనా విపత్తులో మన సీఎంఆర్ఎఫ్ పండుగ డబ్బులు వేద్దామనేటువంటి మాట నేను నోట్ల నుంచి రాలేదు అని అంటే ఎంత నీచుడు, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుంటే మంచిది అని చెప్తున్నాను. పీపీ కిట్లు ఇవ్వకపోవడం వల్ల డాక్టర్లు బలి అయ్యట. పీపీ కిట్స్ ఎక్కడన్నా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కానీ లేకపోతే ఏరియా హాస్పిటల్స్లో కానీ ఎక్కడన్నా అందలేదు, డాక్టర్స్ దగ్గర లేవు అని చెప్పి చూపించండి ఎక్కడన్నా. ఎస్, ప్రభుత్వము అన్నింటినీ సప్లై చేసింది, ఎక్కడన్నా 1-2 చోట్ల లేకపోతే చూపించండి అండి, పంపిస్తాం పీపీ కిట్స్. కానీ పూర్తిగా లేవు అన్నటువంటి మాట ఇవ్వట్లేదు అన్నటువంటి బురదజల్లేటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఏ రాష్ట్రంలో కూడా ఈయన విధంగా
డాక్టర్లకు గ్లౌజెస్ కానీ పీపీ కిట్స్ కానీ ఎక్కడికక్కడ టెస్టింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసినంత ఎక్కడా చేయలేదు. ఈ చిత్తశుద్ధి ఉండే మే 15th లోపల నర్సులు కానీ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నా మొత్తం రిక్రూట్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రతి విషయంలో కూడా రాజకీయాలు చేయరు. జగన్ గారట కరోనాను చిన్నగా చూపించాలని ప్రయత్నం చేశారట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మనము కరోనాతో ఫైట్ చేయాలి కానీ ఈ రాజకీయ వైరం లాగా ఇదేదో తెలుగుదేశం వైఎస్ఆర్సిపి ఫైట్ లాగా ఉండకూడదండి, మేము అలా ఆలోచించట్లేదు. ఎలాగ ఈ మహమ్మారిని తరిమి కొట్టాలి, ఎలాగ ప్రజల నైతిక స్థైర్యం నింపాలన్నటువంటి ఆలోచనతో మేమున్నాం. మీరు అలా కాకుండా ఎస్ కరోనా అంటే అయిపోయింది, మేము చచ్చిపోయిన కరోనా సోకిందంటే మా ప్రాణాళిక మేము వదిలేసుకోవాల్సిందే అని భయపడే పరిస్థితులు మీరు చేస్తున్నారు. కరోనా రాకుండా అరికట్టడంలో కొన్ని చర్యలు చేపడుతూ మరొక పక్క కరోనా అయితే ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళ ధైర్యాన్ని నింపుతూ మామూలుగా ఏదైతే స్వైన్ ఫ్లూ ఉంటుందో ఏదైతే కంటేజియస్ డిసీజెస్ ఉంటాయో ఇది కూడా కంటేజియస్ అనేటువంటి మాట చెప్తే జగన్ గారు దాన్ని చిన్నగా చూపించారని చెప్పి మీ పత్రికలలో ఎల్లో మీడియాలో హెడ్లైన్స్ వేసుకుంటారు. మీకు సిగ్గుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నా, అంటే కరోనా సోకుతుంది మనం అందరం మరణిస్తాం ప్రపంచం అంతమవుతుంది అని చెప్పి భయపడించాలనా? మీ ఈనాడు పత్రికలన్నా రాశారు 30 ఇప్పట్లో పోదు మోడీ గారు చెప్పారని చెప్పి మాట్లాడారు. ఇదే మాట కదా జగన్ గారు చెప్పింది, ఈ 30 పొంచి ఉంటుంది దానికి అనుగుణంగా మనం అడుగులేద్దాం. ఒక పక్క మహమ్మారిని ఎదుర్కొంటూ మరొక పక్క మన నిత్య జీవితంలో జరిగేటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాం. పెద్దవాళ్ళను ముసలి వాళ్ళను పిల్లలను షుగర్ బీపీ ఉన్న వాళ్ళను జాగ్రత్తగా చూసుకుందాం అని చెప్పి మాట్లాడితే దాన్ని ఇంకొక వంకర టింకర్ మాటలు మాట్లాడతారు. మీరే రాశారు అన్ని దేశాలు ఆడది ఈనాడు పేపర్ది తాళం తీసేది ఎలా అని. అంటే మీరు ఇట్లాంటి రాసినప్పుడు అదే భావనతో మనం ఎదుర్కొన్నాం కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఏ రకంగా రిస్ట్రిక్షన్స్ విషయంలో ఎందామని మాట్లాడితే దాన్ని చులకనగా మాట్లాడటం. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం తెలుగుదేశం టీడీపీ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కాదండి, కరోనా వైరస్ అండ్ ప్రజల మధ్యన జరుగుతుంది. మీరు ప్రజలకు అండగా నిలబడడానికి ప్రయత్నం చేయండి. అది కాకుండా రాజకీయాలు మేము చేస్తామనుకుంటే ఎవరు చేసేది ఏమి ఉండదు.